తిరిగి స్వాగతం. సో విజయ చంద్రిక, టీకా ఉత్సవ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే మొదటి రోజు నుంచి వ్యాక్సిన్ల కొరత చాలా ఉంది అని చెప్పి రాష్ట్రాలన్నీ మొరపెట్టుకున్న పరిస్థితి. అటు మహారాష్ట్ర కావచ్చు, ఏపీ తెలంగాణ కావచ్చు, సీఎం కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ కే దిగింది. మీరు గుజరాత్ కి ఎక్కువ పంపిస్తున్నారు, మహారాష్ట్రకి అసలు పంపించలేదు. ఇటువైపు ఏపీలో సీఎం జగన్ ప్రత్యేకించి లేఖ కూడా రాశారు కేంద్రానికి, ఇటువైపు ఉత్సవ్ జరుపుతున్నాము టీకా ఉత్సవ్, కానీ టీకాలు లేవు అని చెప్పి. మరోవైపు ప్రజలు కూడా మొదటగా కాస్త భయపడినప్పటికీ ఈ సెకండ్ వేవ్ అనేది ఉధృతంగా కొనసాగుతున్న టైంలో ఆసక్తి ఉత్సాహం చూపిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా పేర్కొన్నారు టీకా ఉత్సవ్ అంటున్నారు కానీ అసలు కొరతని మీరు ఫిల్ చేయట్లేదని. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు టీకా ఉత్సవ్ కోసం ఏపీకి కరోనా వ్యాక్సిన్ డోసులు చేరాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం 24 లక్షల డోసులు వ్యాక్సిన్ సరఫరా చేయాలని కోరినప్పటికీ కేంద్రం నుంచి సోమవారం వరకు అసలు స్పందనే లేదు. అయితే ఎట్టకేలకు మాత్రం 2 దశల్లో 6,40,000 డోసులు అయితే ఏపీకి వ్యాక్సిన్స్ చేరాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కేంద్రం నిర్దేశించిన టీకా ఉత్సవ్లో రోజుకు 6 లక్షల మంది చొప్పున 4 రోజుల్లో 24 లక్షల మందికి టీకా వేయాలని భావించింది. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి 4 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక ప్రకారం రోజుకు 6 లక్షల చొప్పున వ్యాక్సిన్ డోసులు వేసే విధంగా ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని నిర్ణయించారు. తొలి 3 రోజుల వ్యాక్సిన్ కొరతతో కేంద్రాలకు వచ్చిన వారిలో చాలా మంది వెనుతిరిగి వెళ్లారు. 3 రోజుల వ్యవధిలో కేవలం 1 లక్ష డోసులు మాత్రమే వేయగలిగారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏపీకి సోమవారం సాయంత్రం 4,40,000 కోవిషీల్డ్ డోసులు, మంగళవారం మధ్యాహ్నం 2 లక్షల కోవాక్సిన్ డోసులను పంపింది. గన్నవరంలోని రాష్ట్ర టీకా కేంద్రానికి టీకాలు వచ్చాయి. వీటిని ఆయా జిల్లాలకు పంపిణీ చేశారు. భారత్ బయోటెక్ చెందిన కోవాక్సిన్ 2 లక్షల డోసుల్లో కృష్ణా జిల్లాకు 35,000, విశాఖపట్నం జిల్లాకు 15,000, తూర్పుగోదావరి జిల్లాకు 36,000, పశ్చిమ గోదావరి జిల్లాకు 30,000, గుంటూరుకు 34,000, నెల్లూరు జిల్లాకు 9,500, చిత్తూరు జిల్లాకు 15,500, ప్రకాశం జిల్లాకు 25,000 చొప్పున వ్యాక్సిన్లు పంపారు. కోవిషీల్డ్ డోసులు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా గన్నవరంలోని రాష్ట్ర టీకా కేంద్రానికి సోమవారం రాత్రి చేరాయి. మొత్తం 4,40,000 డోసులు టీకా కేంద్రానికి చేరాయి. వీటిని కూడా వివిధ జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. ఏపీలో బుధవారం ఒక్కరోజే 6 లక్షల డోసులు వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్న వారు 2వ డోసు కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి కూడా బుధవారం 2వ డోసు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో ఏపీకి మరో 7 లక్షల డోసుల వ్యాక్సిన్లు వచ్చే అవకాశముందని సమాచారం. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించడంతో క్షేత్రస్థాయిలో పారామెడికల్ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు విముఖత వ్యక్తం చేసిన ప్రజలు సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్కు ప్రాముఖ్యత పెరిగింది.